शुक्लां ब्रह्म विचारसार परमामा द्याम जगद्व्यापिनीम विना पुस्तकाधारिनीम हस्ते स्पांटिकम आलिकं विधदतीम पद्मासने समस्थितं वंदेतां परमेश्वरीम भगवतीम బుద్ధిప్రదా శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో ముఖ్యంగా ఈ మాసవారి ఫలితాలపై బాగా ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహలు సూర్యుడు అంగారకుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క ఫలితాలు ద్వాదశ రాసుల వారిపై ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఇరవయో తారీఖు అంటే ఇరవై అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు రోజున కర్కాటక రాశిలోకి అంగారకుడు ప్రవేశించినాడు ఇది ఇరవై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటక రాశిలోకి కుజగ్రహము ప్రవేశించింది కుజుడికి ఈ కర్కాటక రాశి నీచస్థానం అవుతుంది అందున కర్కాటక రాశిలో స్తంభించి ఉంటున్నాడు అంటే అక్టోబర్ ఇరవై నుండి జనవరి ఇరవై ఒకటి వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు ఉండవలసినటువంటి సమయానికంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటున్నాడు కాబట్టి దీన్ని స్తంభనము అని అంటాం ఈ స్తంభించి కర్కాటక రాశిలో ఉంటున్నాడు అయితే ఈ సమయంలోనే పదిహేడు అక్టోబర్ రోజున తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించినాడు ఇరవై తొమ్మిది అక్టోబర్ రోజున వృశ్చిక రాశిలోకి బుధుడు ప్రవేశించినాడు ఆరు నవంబర్ రోజున ధనుసు రాశిలోకి శుక్రుడు ప్రవేశించినాడు ఇలా ఈ గ్రహలు ఈ సమయం లోపల రాసులలోకి ప్రవేశించడము అంటే కుజుడిని మనం బేస్ చేసుకున్నట్టయితే ఈ కుజుడు ఉన్నటువంటి సమయంలో ఈ గ్రహలు ఏ ఏ రాసులలోకి మారుతున్నారు వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయంపై మనము మనసు నిలుపుదాం ముందుగా మేషరాశి వారికి ఈ సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం మీనరాశి వారికి నాలుగు గ్రహలు రాసులు మారుతున్నటువంటి సందర్భంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కుజుడు ఇరవై అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంటే మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఈ సందర్భంలో సూర్యుడు కూడాను తులారాశి నుండి వృష్టిక రాశి వృష్టిక రాశి నుండి ధనుసు రాశిలోకి ఇలా రాసులు మారుతున్నారు అదే సమయంలో బుధుడు కూడాను రాసి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడాను రాసి మారుతున్నాడు గనక ఓవరాల్గా ఈ గ్రహాలు రాసులు మారుతున్న సందర్భంలో ఏ ఏ స్థానాలలో ఉంటున్నారు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మీనరాశిలో జన్మించినటువంటి వారికి అనేటువంటి విషయం పైన ఒక్కసారి మనస్సు నిలుపుదాం ఈ కుజుడు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో ఇరవై అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఐదు వరకు ఐదో స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మీనరాశి వారికి భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి ఆధిపత్య శుభుడు గనక కుజుడి యొక్క ప్రభావము పంచమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ శుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి నీచలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి గనక ఆ పంచమ స్థానంలో ఉన్నాడు కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే కుజుడి యొక్క ప్రభావం పాజిటివ్గానే ఉంది అయితే ఈ సమయంలో సూర్యుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అందున నీచలో ఉన్నాడు కనుక సూర్యభగవానుడి యొక్క ప్రతికూలత ఉంది దాని తర్వాత మళ్ళీ తొమ్మిదవ స్థానంలోకి ఎంటర్ అవుతాడు చివరిలో దశమ స్థానంలోకి వస్తాడు అంటే ఎనిమిది తొమ్మిది స్థానాలు ప్రతికూలంగా ఉంటాయి సూర్యుడివి దశమ స్థానం మళ్ళీ పాజిటివ్గా ఉంటుంది బుధుడు భాగ్యస్థానంలో ప్రథమంలో సంచరిస్తున్నాడు తర్వాత దశమ స్థానంలోకి వస్తున్నాడు దాని తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు ఈ విధంగా బుధుడి యొక్క సంచారం కూడాను ప్రథమంలో కొంత ప్రతికూలంగా స్తబ్దంగా ఉన్నప్పటికీ దాని తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది బాగానే ఉంటాడు ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ప్రథమంలో అనుకూలంగా ఉన్నాడు మధ్యలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒక సిక్స్టీ పర్సెంట్ కుజుడు సూర్యుడు బుధుడు శుక్రుడికి సంబంధించినటువంటి రాశి మార్పు మూలకంగా కలిగే ఫలితాలు సిక్స్టీ పర్సెంట్ శుభప్రదంగా ఉన్నట్టు మనకి ఇక్కడ గోచరిస్తుంది అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ యొక్క చదువు ఉద్యోగము వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అందరితోను కూడాను పెద్దలతో సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మంచి స్థితిలో వాళ్ళు నిలపడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇక ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి వారితో హైయప్స్తో మీరు చేసేటువంటి పని లోపల బాగా నిమగ్నమై చేయాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు ఆరోగ్యం విషయం కొంత జాగ్రత్తలు తీసుకోండి ప్రారంభంలో అనవసరమైనటువంటి విషయాలలో మనసు నిలపకండి ఆహార నియమాలను పాటించండి ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు ప్రారంభంలో కనబడుతున్నాయి కాబట్టి వర్క్లోడు మీకు పెరగడం మూలకంగా కొన్ని మీరు తప్పిదాలు చేయడం కానివ్వండి కొన్ని విషయాలలో ఓవర్లుక్ చేయడము నిర్లక్ష్యం చేయడము వీటి మూలకంగా మీకు బాగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు మట్టుకు బాగానే జరుగుతుంది ప్రారంభంలో కొంత స్తబ్దంగా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత వ్యాపారం పుంజుకుంటుంది క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వాళ్ళు రోజు రోజు కూడాను అమ్మడము కొనడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు షేర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను కొంత అనుకూలమే గోచరిస్తుంది ఇక రాజకీయ కోర్టు వ్యవహారాలలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు కోర్టు వ్యవహారాలలో మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక ఇంటి వాతావరణం చూసినట్టయితే భార్యా పిల్లలతో అనుకూలంగానే ఉంటారు అయితే మధ్యలోపల ఈ ఇరవై అక్టోబర్ నుండి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఐదు ఈ సమయం ఈ వ్యవధి లోపల మధ్యకాలంలో కొంత అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇంటి వాతావరణం కొంత కలుషితమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనవసరమైనటువంటి చర్చలకు స్వస్తి పలకండి ఏది అవసరమో దాని గురించే చర్చించండి పిల్లలతో కానివ్వండి కుటుంబ పెద్దలతో కానివ్వండి స్నేహితులతో కానీ అందరితో కూడాను మీకు ఏది మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు మీకు గోచరిస్తున్నాయో వాటిని మాత్రమే మీరు చర్చించండి అనవసరమైనటువంటి విషయాలను మీరు చర్చించినట్టయితే మీకు ఇబ్బందులు తప్పవు కాబట్టి వృత్తిపరమైనటువంటి సమస్యలు కొన్ని కనబడుతున్నాయి వాటి మూలకంగా కొంత ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఓవరాల్గా మీకు చూసినట్టయితే ప్రప్రథమంగా ఈ సమయంలో మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఆరోగ్యము తర్వాత ఆదాయము ఖర్చు ఈ మూడు విషయాలపై కొంత మనస్సు నిలపండి ప్రధానమైనటువంటి గ్రహాలు కూడాను కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు మటుకు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలత చేకూరుతుంది ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందండి శుభంగా కాలాన్ని గడపండి శుభం